సో ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు కనుక్కున్నారంట, ఏదో కొత్త కరోనా వేరియంట్ అంట, నియో కోవ్ అంట, ముగ్గురులో ఒకరు చచ్చిపోతారంట. ఇదంతా కూడా పూర్తి ఉల్లిపిత్తర వార్త. సో ఈ న్యూస్ ప్రాపగాండా మొత్తాన్ని నేను ఉల్లిపిత్తర వార్త అంటాను నేనైతే కనుక. సో దీని గురించి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం, అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు కేవలం జనాలను కొద్దిగా భయపడుతున్నారు కాబట్టి ఏమాత్రం భయపడకూడదు అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ నియో కోవ్ అనేది ఇప్పుడు ఏదో కనిపెట్టిన కొత్త వైరస్ కాదు, లేదా కరోనా ఏదైతే ఇప్పుడు కోవిడ్ వస్తుందో దీనికి సంబంధించిన వేరియంట్ కాదు. ఇది ఎప్పుడో 2012-13లోనే గబ్బిలాల్లో కనుక్కున్న ఒక వైరస్. అది గబ్బిలాల్లో నుంచి గబ్బిలాల్లోకి మాత్రమే వెళ్తుంది. అది అప్పటి నుంచి ఇప్పటికి మనుషుల్లోకి వెళ్ళదు, మనుషుల్లోకి వెళ్లే నేచర్ లేదు ప్రకృతి పరంగా. కానీ చైనాలో కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే, ఆ పర్టిక్యులర్ వైరస్ ఏదైతే ఉందో అది మనుషుల్లోకి వస్తే ఎట్లా ఏం జరగొచ్చు అనే దాని గురించి ఒక అంచనా, ఒక హైపోథిసిస్ లాగా ఒక అంచనా వేశారు. సో దాని గురించి చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్పారు, ఒకవేళ మనుషుల్లోకి వస్తే ఇది ఇంకొక జబ్బు, ఏదైతే అప్పటికి మనం మెర్స్ అనే ఒక జబ్బు ఉందో ఆ స్థాయిలో ప్రమాదకరంగా మారొచ్చు అనేది ఒక జస్ట్ ఒక రిఫరెన్స్ మాట్లాడారు. సో మెర్స్ లో ఏంటంటే ప్రతి ముగ్గురులో ఒకరు చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కువ మందికి రాదు. మొత్తం తిప్పి తిప్పి కొడితే 2-3 వేల మందికి రాని జబ్బు అది. సో అది కూడా ఫెయిల్ అయిపోయిన ప్రొడక్ట్, అది కూడా ఫెయిల్ అయిపోయిన జబ్బు అది, బాగా ప్రచారం జరిగింది కాబట్టి. సో అసలు ఇప్పుడు పాసిబుల్ అవ్వని దాన్ని, అసలు ఇంపాసిబుల్ థింగ్ ని తీసుకొచ్చి ఒక ఫెయిల్ అయిపోయిన ఒక జబ్బుతో కంపేర్ చేసి ఇవి రెండు కలిసి ఎట్లా జరిగితే ఏమైపోతామో అనేది ఒక ప్రచారం ఏదైతే ఉందో అది ఎట్లా అంటే, ఇప్పుడు ఒకవేళ హెచ్ఐవి వైరస్ కూడా ఇలా ఉమ్ము ద్వారానో గాల్లోనో స్ప్రెడ్ అయిపోతే అసలు ఎంతమందికి హెచ్ఐవి వచ్చేస్తుంది, అసలు అందరూ ఏమైపోతాము అని ఇట్లా పిచ్చి ఆలోచన, పిచ్చి హైపోథిసిస్ చేసినట్లేనండి. వాళ్ళు ఏదో ఏదో పేపర్లు వేయాలి కాబట్టి వాళ్ళు ఏదో పేపర్లు వేశారు. వీళ్ళకేదో ఈ వార్త రాసుకుంటే కాస్త ఎక్కువ మంది చూస్తారు, వ్యూస్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఇవన్నీ పబ్లిష్ చేశారు. తప్పించి మనం దీని గురించి భయపడాల్సిన అవసరం.